సత్యానికి ధర్మానికి ప్రతిరూపమైన భగవంతుడు శ్రీరామచంద్రుడు. ఆయన పేరు మీద కట్టిన ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా క్షమించడు. మీరేదైనా నిజంగా నిర్మాణం చేసి మీ హయాంలో పూర్తి చేస్తే ఆ విజయాలు మీరు చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇతరుల ఘనతను తమ ఘనతగా చెప్పుకునే భావ దారిద్ర్యం నుంచి బయటకు రావాలని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవగలుగుతా ఉన్నా. ఈరోజు ఈ ప్రాజెక్టు గురించి నిన్న కూడా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే అన్ని అబద్ధాలు చెప్పడం, దుష్ప్రచారం చేయడమే. కాళేశ్వరం మునిగిపోయింది అన్నారు, లక్ష కోట్లు మునిగిపోయినాయి అన్నారు. ఇప్పుడు నీళ్ళు వస్తలేవా? అట్లే నిన్నటి పేపర్లో, ఇది ఈరోజు పత్రిక, మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించిన నీటి కేటాయింపులు జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కేంద్రంతో సంప్రదింపులు జరిపామని, తద్వారా ప్రాజెక్టుకు 67 టీఎంసీల నీటిని కేటాయించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారట. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లెటర్లు, హైడ్రాలజీ క్లియరెన్స్. ఇది డేట్ వచ్చి హైడ్రాలజీ క్లియరెన్స్కు 3/4/2023, 3 ఏప్రిల్ 2023లో ప్రాజెక్టుకు 67 టీఎంసీల నీటిని కేటాయిస్తూ కేంద్ర జలవనరుల విభాగం, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వు. రెండవది ఇంటర్స్టేట్, ఒక ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగాలంటే ఆ నది మీద ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా ఒప్పుకొని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాన్సెంట్ తెచ్చి, అప్పుడు కేంద్రంలో సెంట్రల్ వాటర్ కమిషన్ ఆ వాటర్ అలొకేషన్ చేస్తుంది. గోదావరిలో మహారాష్ట్ర అనుమతి, ఆంధ్రప్రదేశ్ అనుమతి, కర్ణాటక అనుమతి కూడా తెచ్చిన తర్వాత ఆ 3 రాష్ట్రాలకు తిరిగి మేమే అనుమతులు తెచ్చాం. ఆ 3 రాష్ట్రాల అనుమతులు తెచ్చిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషను ఎంత స్పష్టంగా చెప్పిందో కూడా మీకు చదివి వినిపిస్తా. ఇది డేట్ కూడా చెప్తా మీకు, 6/7/2023, అంటే 6 జూలై 2023. ఆల్ యాజ్ ప్లాన్డ్ యూటిలైజేషన్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ ఈజ్ మచ్ బిలో ద 75% డిపెండబుల్ నెట్ ఈల్డ్ at project site and downstream sanction utilizations have been duly taken care of. Therefore, in accordance with said guidelines for examination of projects, the consolidated DPR of Sitarama Lift Irrigation Project, Sitamma Sagar Barrage is acceptable for interstate angle for total utilization of 67.05 TMC. అంటే ముందు హైడ్రాలజీ క్లియరెన్స్లో 67 టీఎంసీలు కేటాయించారు, అన్ని రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి, మేము సెంట్రల్ వాటర్ కమిషన్లో ఇంటర్స్టేట్ విభాగం కూడా 67.05 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని కేటాయిస్తూ కూడా, ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి 2/7/2023లో వచ్చిన లేఖ. కానీ మంత్రి గారు అంటారు, ఈ మేమేమి అప్లై చేయలేదట, ఈయన వచ్చిన 8 నెలల్లో దరఖాస్తు పెట్టిండట, 67 టీఎంసీల నీళ్లు తెచ్చిండట. అబద్ధాలు ఆడితే కనీసం అతికెట్టట్టును ఉండాలి. ఇంత దిగజారినటువంటి రాజకీయాలు అవసరమా? ఈరోజు వాస్తవానికి మీ చరిత్ర, మీరు ఆనాడు 2005లో ఇందిరమ్మ సాగర్, రాజీవ్ సాగర్ అనే ప్రాజెక్టులు ప్రారంభించి 2014 దాకా మీరే అధికారంలో ఉన్నారు. 9 ఏళ్ళు అధికారంలో ఉంటే నీటి కేటాయింపులు కూడా చేయలే, ఒక ప్రాజెక్టుకు ఇంటర్స్టేట్ అనుమతి కూడా మీరు తీసుకురాలేదు, ప్రాజెక్టుకు ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మీరు తీసుకురాలేదు. 9 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేయడం కాదు, 9 ఏళ్లలో కనీసం అనుమతులు కూడా తేనటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 2005 to 2014. ఇదే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్గా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఆ రోజు ఖమ్మం జిల్లా ప్రాజెక్టును మీరు పట్టించుకోకపోవడం వల్ల 9 ఏళ్లలో అనుమతులు కూడా మీరు సాధించలేదు. ఇవాళ ఈ ప్రాజెక్టు ఏ రకంగా చూసినా గతంలోని ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ల కంటే ఈ యొక్క ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు ఒక వరప్రదాయం. మీరు చూస్తే ఈరోజు ఇందిరాసాగర్ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా మారిపోయింది, దాని హెడ్ వర్క్స్ ఏమో ఆంధ్రాలు ఉంటాయి, పారకం తెలంగాణలో ఉంటుంది. అంటే ప్రతిరోజు ఆంధ్ర మీద ఆధారపడి మనకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. ఆ సమస్యను తొలగించడం కోసం
మనము ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్లను మార్చుకొని రీఇంజనీరింగ్ చేసుకొని సీతమ్మ సాగర్ ప్రాజెక్టును మనము ఈ ప్రాజెక్టును రూపకల్పన చేసుకున్నాము.